Hi friends, welcome to Bobby Edits. Nenu mee Bobby. Ee roju ee video lo Instagram reels lo trending lo unna Instagram Reels editing video ne chala baaguntundi mee andarki nachutundani nenu aashisthunnanu idi trending lo undi andukosame chestunnanu so ee video meeku nachinatlayite like cheyandi chinna comment edaina super ana nachana pettandi adi naaku manchi encouragement ne aithestundi friends nenu use chesina prati file ni meeku description lo link aithe provide chesestunnanu and nenu use chesina Kinemaster link kuda description lo aithe provide chesestunnanu so meeru akkada nunchi aithe download chesesukoni use chesesukondi demo aithe chusaru kada meeku nachindani nenu aashisthunnanu ఫ్రెండ్స్ నేను Kinemaster రైటింగ్ తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సార్ ప్రో ఎడిటింగ్ పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్ స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రిప్లై ఇస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఒక మెసేజ్ అయితే చేయండి అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మనం Kinemaster ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సేమ్ సో ప్లస్ మీద ట్యాప్ చేసేయండి 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి ఎడిటింగ్ లోకి వెళ్ళిపోండి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఫస్ట్ మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే కొన్ని ఇమేజెస్ తీసేసుకోండి మీకు నచ్చినవి నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ సో ఫస్ట్ నేను ప్రొవైడ్ చేసిన మ్యూజిక్ని తీసుకోండి ఈ విధంగా నేను ప్రొవైడ్ చేసిన ఆడియోని కూడా తీసేసుకోండి ఆడియోని కూడా తీసేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ టైం లైన్ అనేది అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో దీని వల్ల అయితే జూమ్ చేసేయండి జూమ్ చేసి ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ సింబల్ దగ్గర మనకి ఇక్కడ ఈక్వలైజర్ ప్లస్ డౌన్ అవుతుంటుంది కదా మైనస్ ప్లస్ అంటే పైకి కిందకి జరుగుతుంటుంది ఇక్కడేమో మొత్తం ప్లెయిన్గా ఉంది ఇక్కడేమో చేంజ్ అవుతుంది కదా సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ పెట్టేసి ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసి స్ప్లిట్ ట్యాస్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కొంచెం ముందుకు తీసుకురండి కొంచెం ముందుకు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మ్యూజిక్ చేంజ్ అవుతుంది కదా సో కరెక్ట్గా మ్యూజిక్ ఈక్వలైజర్ చేంజ్ బీట్ చేంజ్ అయ్యే దగ్గర మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేయండి ఇంకొంచెం టైం లైన్ని జూమ్ చేసుకోండి జూమ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా మ్యూజిక్ బీట్ అనేది చేంజ్ అవుతుంది కదా సో మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసేయండి యాస్టీజ్గా ఇక్కడ మీరు ఎన్ని ఇమేజెస్ తీసుకుంటున్నారో అన్ని ఇమేజెస్ అయితే తీసేసుకోండి ఈ మ్యూజిక్ అనేది కరెక్ట్గా 10 సెకండ్స్ అయితే ఉంటుంది ఎక్కడైతే బీట్ చేంజ్ అవుతుందో అంటే ఈక్వలైజర్ అప్ డౌన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఎక్కడైతే మనకి ఈ విధంగా కనిపిస్తుందో అక్కడైతే కట్ చేసేయండి ఈ విధంగా అండ్ ప్లేన్ వచ్చిన చోట వదిలేసేయండి మళ్ళీ ఈ విధంగా ఎక్కడైతే బీట్ చేంజ్ అవుతుందో ఈక్వలైజర్ మనకు కనిపిస్తుంది కదా సో అక్కడైతే ఇమేజ్ కట్ చేసేయండి నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ మాత్రమే తీసేసుకున్నాను మీకు చూపించడం కోసం మాత్రమే సో ఈ విధంగా ప్రతి ఇమేజెస్ తీసేసుకోండి అండ్ ఎక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈక్వలైజర్ ఎంతవరకు ఉంటే అన్ని ఇమేజెస్ అయితే తీసేసుకోండి మ్యూజిక్ బీట్ చేంజ్ అయ్యే దగ్గర అయితే మీరు చేంజ్ చేసేసుకోండి మ్యూజిక్ బీట్ చేంజ్ అయ్యే దగ్గర అయితే మీరు ఇమేజెస్ అయితే కట్ చేసేసుకోండి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ కట్ చేసేసేయండి మీకు కనిపిస్తుంది కదా సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే అన్ని ఇమేజెస్కి విగ్నెట్ అనేది ఎనబుల్ చేసేయండి సో ఫస్ట్ అన్ని ఇమేజెస్కి విగ్నెట్ ఎనబుల్ చేసేయండి మీకు టైం లైన్ జూమ్ చేస్తే ఇమేజెస్ దగ్గర అయితే మనం చేయడం కుదురుతుంది ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి విగ్నెట్ అనేది ఎనబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి విగ్నెట్ అనేది ఎనబుల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి విగ్నెట్ అయితే ఎనబుల్ చేసేయండి సో ఇమేజ్కి పర్ఫెక్ట్గా లేదు కదా సో కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇమేజ్ని పక్కగా జరుపుకోండి రెండు ఫింగర్స్తో పక్కగా జరుపుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి విగ్నెట్ అనేది ఎనబుల్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ వదిలేసేయండి సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయినట్లయితే స్వీట్ లైజ్ అనే ఒక క్లిప్ గ్రాఫిక్ని అయితే నేను బీట్సింగ్ యాప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను నా పాత వీడియోస్లో ఉన్నాయి సో మీకు అర్థం కాకపోతే పాత వీడియోస్ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకోండి స్వీట్ లైస్ని సో డౌన్లోడ్ చేసేసుకొని స్వీట్ లైస్ మీద క్లిక్ చేసి నంబర్ 4 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి అన్ని ఇమేజెస్కి నంబర్ 4 ఇచ్చేసేయాలి గుర్తుపెట్టుకోండి ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి స్వీట్ లైస్ మీద సెలెక్ట్ చేసేసుకొని 4th 1 సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి అన్ని ఇమేజెస్కి ఇదే ప్రాసెస్ అయితే చేసేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి స్వీట్ లైస్లోకి వెళ్ళిపోండి 4th 1 అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి ఇచ్చేసారు కదా ఇంప్ చేసిన తర్వాత ఈ టైం లైన్ చిన్నగానే చేసేసుకోండి అంటే జూమ్ ఆఫ్ చేసేయండి జూమ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఒక బోర్డర్ ఇచ్చాను ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి
మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ బోర్డర్ని తీసేసుకోండి. ఈ విధంగా ఆ బోర్డర్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. అవ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పార్టికల్స్ టెంప్లెట్ అయితే ఇచ్చాను, సో దాన్ని కూడా తీసుకోండి. లేయర్స్ మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసేసి నేను ప్రొవైడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో ఆ టెంప్లెట్ వీడియోని కూడా తీసేసుకోండి. ఈ విధంగా ఆ టెంప్లెట్ వీడియోని కూడా తీసేసుకొని ఈ విధంగా రొటేట్ చేసేసుకొని స్క్రీన్ మొత్తం ఎక్స్టెండ్ చేసేయండి. ఎక్స్టెండ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ అని ఒక పిఎన్జీని ఇచ్చాను, సో అది కావాలంటే అదైనా తీసుకోవచ్చు, లేదా క్యూట్ కపుల్ మీకు నచ్చిన ఇంకా మన పిఎన్జీ ఉంటే దానైనా తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. నేను యూజ్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అనే పిఎన్జీని మాత్రం అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేసాను, సో దాన్ని అయితే తీసేసుకొని కొంచెం పెద్దగా చేసేసుకోండి. కొంచెం పెద్దగా చేసేసుకొని ఇక్కడ పెట్టుకొని దీన్ని కూడా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. మనం ఆడియో అనేది ఫస్ట్లోనే తీసేసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి. నేను మ్యూజిక్తో పాటే వినిపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. సో మనకి ఆ మ్యూజిక్ టింగ్ అన్నప్పుడల్లా ఇమేజ్ మారుతూ ఉంటుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రిజల్యూషన్ 1080p పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకొని బిట్ రేట్ 4-5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.